మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ. మీతో పాటు అంటే మీ గురువు అనవచ్చు, లేకపోతే మీతో పాటు వ్యాపారం రంగంలో ఉన్న వ్యక్తి అని, గంటా శ్రీనివాసరావు కానీ లేదంటే పంచకల్ రమేష్ బాబు మీతో పాటు వ్యాపారం చేసిన వీరంతా అవంత్ శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు మాత్రం ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తప్పు చేశాను, అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, వాళ్ళతో పాటు వాళ్ళకి వెళ్ళుంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడిని, ఇలాంటి భావన మీలో ఉందా? నాకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, మేము టికెట్లు అంటే కార్పొరేట్ టికెట్లు కావాలన్నా కొనుక్కోవడమే, ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా కొనుక్కోవడమే, అది ఒక విధమైనటువంటి విష సంస్కృతి అక్కడ ఉంటుంది. అది సమాజంలో నాకెందుకో నచ్చదు. మనం ఏదైనా ప్రజలకు సేవ చేయాల్సిన వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజాసేవ చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం, డబ్బులు ఆ డబ్బులని వాడొస్తే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మరి మాకు గురువుగారు అటు వెళ్తున్నప్పటికీ చిరంజీవి గారు కూడా నాతో మాట్లాడారు, ఎంతమంది మాట్లాడినా ఇష్టం లేని చోట నేను ఉండలేను, ఏదన్నా డిసైడ్ అయిపోతాను, అయితే ఫుల్ యాక్టివ్గా ఉండడం, నా బ్లడ్ పెట్టి పనిచేస్తాను, లేదనుకుంటే వెంటనే దండం పెట్టి బయటకు వస్తాం. ఆ విధంగానే మా గురుగారికి చెప్పడం, చిరంజీవి గారికి కూడా చెప్పి నేను ఏసర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను, నేను ఆ పార్టీలో రాలేను, ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా, ఎంత పెద్ద ఇది చేస్తానన్నా, ఎన్ని రకాలైన ఉన్నా కూడా చెప్పడం కూడా జరిగింది. అయినా సరే నేనైతే అలాగా అలౌ చేయలేను, ఇష్టం లేకుండా నేను మినిస్టర్ ఇస్తానో చేయలేను, ఇంకా పెద్ద పదవులు ఇస్తాను, నా ఏమి ఇచ్చినా ఉండలేము, ఇష్టం ఉన్న చోటు ఉండాలా. ఆ రోజు మహానేత రాజశేఖర్ గారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆయన యొక్క ఆశయాలు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఇది ఎవరికి తెలియదు, అయిన తర్వాత ఆయన యొక్క ఇది ప్రజలకి ఒక దేవుళ్లాగా ఆయన కనిపించడం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిపాలన ఆయన అందించారు. సో ఆ టైంలో ఆయన చనిపోవడం, మళ్ళీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేయడం, ఈ కారణాల వల్ల మేము టీడీపీలో కూడా చాలామంది రమ్మని అప్పుడు ఒత్తిడి చేయడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలని డిసైడ్ అయ్యి, ఆయన అంత కష్టంలో ఆయన కూడా కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు, అయినప్పటికీ ఒక ఘర్షణ నాయకుడిగా మేము నమ్మి ఆయన నాయకత్వంలో కష్టమైన సుఖమైన పదవులు మనం రోజు వచ్చిన రోజు ఎవరు అడ్లేరు, మన టైం బాగాలంటే మనం ఏం చేసినా అవ్వలేము. సో అలాగ డిసైడ్ అయిపోయాము, ఏదైనా కష్టమైన సుఖమైన ఆయనతో నడుద్దాం డిసైడ్.